గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ స్టేట్ అని వెస్ట్ బెంగాల్ గురించో కేరళ గురించో జమ్మూ కాశ్మీర్ గురించో మాట్లాడతాం. కానీ ఆ సరసన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కేటగిరీలో ఉంటుంది. దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూములలో హైయెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమి అంటే 28% అనుకుంటా నాకు తెలిసి. దేశం మొత్తంలోనే పంచిన ప్రభుత్వ భూమిలో 28% భూమి ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పంచారు. అది అదృష్టం. నెంబర్ వన్ చెప్పడం బాగుంటుంది. మరి రేపు ఎప్పుడైనా భూ సంస్కరణ గురించి మాట్లాడినప్పుడు మేము కూడా నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో ఏ లీడ్ స్టేట్ ఇన్ ల్యాండ్ రిఫార్మ్స్. కానీ దురదృష్టం ఏంటంటే మన భూములు పంచలేదు, పట్టాలు పంచాము. సో ఇట్స్ నాట్ ఎ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్, ఇది పట్టా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. అంటే అసైన్మెంట్ పట్టాలు, తెలంగాణలో లావణి పట్టాలు, లావణి పట్టాలు ఇచ్చాం. అది ఇంతదాకా ఎందుకు ఇప్పుడు కూడా చెప్తారు. నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు. మన్మోహన్ సింగ్ గారు మెదక్ జిల్లాలో పట్టాలు పంపిణీ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ముగ్గురు ఇద్దరు లంబాడ మహిళలు పట్టాలు తీసుకున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి ఇప్పటికీ ల్యాండ్ లేదు, ఎక్కడ ల్యాండ్ ఉందో తెలియదు. పట్టాలు ఇచ్చింది ఇంకెవరో కాదు, దేశ ప్రధానమంత్రి పట్టాలు ఇచ్చిండు, భూమి ఎక్కడుందో తెలియదు. ఇందులో ఆ కేటగిరీ కేసులు వస్తాయి. ఇక రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళకి పట్టాలు మాత్రమే కావాలి, భూమి అవసరం లేదు. ఎందుకు? బ్యాంక్ లోన్లు అన్నా కావాలి, 4000 రూపాయల రైతు బంధు చెక్ అన్నా కావాలి, లేదా ఇంకేవో బెనిఫిట్స్ కావాలి. అంతే, వాళ్ళకి ల్యాండ్తో సంబంధం లేదు. వీళ్ళు పట్టాలు పుట్టిస్తారు, వాళ్ళు ఒక లవణి పట్ట మాత్రమే పుట్టించారు. లవణి పట్ట తర్వాత పాస్ పుస్తకు వస్తుంది, టైటిల్ డీడ్ వస్తుంది, రికార్డులు రావు. మళ్ళా వన్ బిల్లలో పాన్లు రావు, ఇప్పుడు వస్తున్నాయి. కానీ ఇంతకుముందు అవి కూడా అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉంది? పాస్బుక్ కావాలి, టైటిల్ డీడ్ కావాలి, అంతే. లవణి పట్ట కూడా అవసరం లేదు. లవణి పట్ట ఉంటేనే పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తుంది. వీళ్ళకి సృష్టించేవాళ్ళు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్. అవి తెచ్చుకుంటారు, అయిపోతుంది, లోన్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడన్నా బ్యాంకు వాళ్ళు ఆక్షన్ పోయినప్పుడు మాత్రం గుర్తొస్తుంది ఆ ల్యాండ్ లేదన్న విషయం. ఇది మనకి ఎక్కువ కనపడేది ఈ కేటగిరీలో. ఫోర్త్ది, రికార్డులో పేరుంది, భూమి లేదు, పట్ట లేదు, రికార్డులో మాత్రం పేరు వస్తుంది. మనకి దీనికి ఎప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అన్ని ల్యాండ్ సీలింగ్ కేసు. ల్యాండ్ సీలింగ్లో భూములు పోయినప్పుడు భూ యజమాని నుంచి తీసుకున్నట్టుగా ఆ భూమిని వేరే వాళ్ళకి పంచినట్టుగా రికార్డులు మాత్రమే ఉంటుంది. కనీసం పట్టా కాగితం కూడా ఇవ్వరు అసైనీస్కి. మీకు తెలంగాణలో ఈ దళితులకి భూ పంపిణీ కార్యక్రమం, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ మొదలు పెట్టినప్పుడు బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. తహసీల్దార్లు లిస్ట్ తయారు చేసి గ్రామాలలో గ్రామసభలో చదివి వినిపించుకున్నారు. చాలా చోట్ల ఒక రెసిస్టెన్స్ వచ్చింది. వన్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఏంటంటే వీళ్ళు లిస్ట్ చదవడం మొదలు పెట్టినప్పుడు కొంతమంది పేర్లు లేవు. వాళ్ళు లేచి నిలబడి మాకే మిగిలిపట్లేదు, మాకు అది సెంటు భూమి కూడా గుంట భూమి కూడా లేదు కదా అంటే, ఇది కూడా రికార్డులో మీ వాళ్ళ నాయన పేరు, తాత పేరు, ముత్తాత పేరు ఉంటుంది. ఆల్రెడీ ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద మీ కుటుంబానికి భూమి ఇచ్చారు అంటే ఇచ్చినట్టుగా రికార్డులో ఉంటుంది. కానీ తెచ్చుకున్నవాడు కూడా తెలియదు ఆ భూమి వచ్చినట్టుగా. అది మనకు ఎక్కువగా ఈ కేటగిరీ 4లో కనపడేది. రికార్డులో ఉన్నాయి కానీ భూమి లేదు, పట్టాలేదు. ఇప్పుడు మీరు 5, 6, 7 చూస్తే కాంబినేషన్స్ అంతే. 5వ కేటగిరీ ఏంటి? నాకు భూమి ఉంది, పట్టా ఉంది, కానీ రికార్డులో పేరు లేదు. 6వ కేటగిరీ, పట్టా ఉంది, రికార్డు ఉంది, భూమి లేదు. 7వ కేటగిరీ, భూమి ఉంది, రికార్డులో పేరుంది, కానీ పట్టా లేదు. ఇవి కాంబినేషన్స్. 8వ కేటగిరీ, చాలా హ్యాపీ పీపుల్ అందులో ఉన్న వాళ్ళకి ఏ గొడవ లేదు, భూమి లేదు, సమస్య లేదు, భూమి లేదు, పచ్చ లేదు, రికార్డు లేదు. ఇది ఈజీ గెస్ చేయటం. కేటగిరీ 9 ఏంటి? ఇది భూమి లేని వారు. 9th కేటగిరీ ఏంటి? అది ఆల్రెడీ 8th లో వచ్చింది. ఒక ఇల్లో పెట్టవచ్చు, కౌలుదారులు మీరు కావాల్సి వస్తే కేటగిరీ 2లో వస్తారు. భూమిలో ఉన్నారు, భూమి హక్కు లేదు, కానీ భూమి మీద ఉన్నారు. వాళ్ళకి పట్టా ఉండదు, రికార్డు ఉండదు, ఏ కాగితాలు ఉండవు. కౌలుదారులు కేటగిరీ 2లో వస్తారు. కేటగిరీ 9 అర్థం కావాలంటే కొంత లీగల్ నాలెడ్జ్ ఉండాలి. మన దేశంలో ఉన్న భూమి రికార్డులు ఏవి కూడా మీకు పూర్తిగా భూమి హక్కులు ఇవ్వవు, ఏ కాగితం కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియాను, కెనడాను, కొన్ని యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, అట్లాంటి దేశాల పరిస్థితి ఏంటి? ఒకసారి భూమి కొన్నామనుకో, అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఒక డాక్యుమెంట్ ఇస్తుంది, ల్యాండ్ టైటిల్ డాక్యుమెంట్ ఇస్తుంది. ఆ కాగితం ఇచ్చారు అంటే ఇంకా అది ఫైనల్ డాక్యుమెంట్, అది భూమికి మీరు యజమాని అయిపోయినట్లు ఇంకేమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా గొడవ వచ్చి, వివాదం ఏర్పడి, కోర్టు కనుక మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ఆ భూమి మీద మీరు హక్కులు కోల్పోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు.
దాన్నే మనం టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే ఒకసారి ఒక భూమికి మన దగ్గర ఒక కాగితం ఉంది అంటే ఇంకా అది మన ఆ భూమికి మనం యజమాని అని కలుసుకుని రాత్రిపూట గుండెగా చేసుకుని నిద్రపోవచ్చు. మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే భూమి రికార్డులు అన్నీ కూడా అవతల వాడు తప్పు అని నిరూపించే వరకు మాత్రమే ఇవి కరెక్ట్. సో దే ఆర్ కాల్డ్ ప్రెజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్. సపోజ్ ఈరోజు నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, దానికి పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, బహానీలో పేరు ఉంది, 1B లో పేరు వచ్చింది, ఇంక ఎన్ని రికార్డుల పేరు రావాలో అన్ని రికార్డుల పేరు వచ్చింది. రేపు పొద్దున మీరు ఎవరైనా కోర్టులో కేసేసి అది సునీల్ భూమి కాదు, నా భూమి, నా దగ్గర పలానా కాగితాలు ఉన్నాయని కోర్టుకు వెళ్ళారనుకో, కోర్టు కనుక నా కాగితాలు మీ కాగితాలు చూసి లేదు లేదు సునీల్ కాగితాలు కరెక్ట్ కాదు, అవతల వాడికి ఉన్న కాగితాలు కరెక్ట్గా ఉన్నాయి, అతని భూ యజమాని డిక్లేర్ చేసింది అనుకో, మీరు భూ యజమాని అయిపోతారు, ల్యాండ్ రికార్డులకు వెళ్ళి నా పేరు తీసేస్తారు, నాకేం రాదు, నా భూమి నాకు పోయినట్లే. సో ఇవన్నీ మనం ఏమంటామంటే ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్. దే ఆర్ ప్రెజ్యూమ్ టు బి కరెక్ట్ అన్లెస్ కంట్రరీ ఇస్ ప్రూవ్డ్. అంటే అవతల వాడు తప్పు అని నిరూపించేంత వరకు మాత్రమే ఈ భూమి రికార్డులు కరెక్ట్. అవతల వాళ్ళు అలా క్లెయిమ్ చేయడానికి టైం డ్యూరేషన్ ఉందా? ఏమి లేదు, టైటిల్ గ్యారంటీ ఉంటే టైం డ్యూరేషన్ వస్తుంది. వితిన్ 3 ఇయర్స్లో ఛాలెంజ్ చేయాలి. ఒకసారి టైటిల్ గ్యారంటీ సిస్టమ్ కనుక ఉండి ఆ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల లోపలనే ఎవరైనా దానికి అభ్యర్థన పెట్టాలి. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత అభ్యర్థన పెట్టాలని కూడా సాధ్యం కాదు. ఇప్పుడున్న మన సిస్టమ్ ప్రకారం 6R చట్ట ప్రకారము 30 ఏళ్ల కింద రికార్డు కూడా ఈ రోజు నేను కలెక్ట్ చేసుకోవచ్చు. 1960లో బహానీలో పేరు తప్పుబడింది, నేను ఈ రోజున కూడా కలెక్టర్ కోర్టులో కేసు వేసి 1960 రికార్డు కూడా కలెక్ట్ చేయొచ్చు. దేర్ ఇస్ నో టైం లిమిట్. అది చెప్తుంది ఏదైనా సరే, అంటే ఒక టైటిల్ నిరూపణకి దేర్ ఇస్ నో టైం లిమిట్. నేను ఇప్పుడు వెళ్ళి ఆ రికార్డ్స్ ఇప్పుడు నేను ఎట్లా నిరూపించుకుంటాను, ముందు నాకు రికార్డ్ తయారు చేసుకుంటాను. ఏ భూమి రికార్డుని సరి చేయాలన్నా సరే ఎప్పుడైనా సరి చేయొచ్చు. ఓనర్షిప్ చేయదు. ఇందాక మీరు చెప్పిన కేసులో మీరు మీ పొజిషన్లో ల్యాండ్ ఉంది, మీరు కొనుక్కున్నారు, కానీ నేను వచ్చి మీరు కాదు మా తాత మీకు అమ్మిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి అన్నారు, నేను ఇప్పుడు అబ్జెక్ట్ చేశాను అనుకోండి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూ, నేను అబ్జెక్ట్ చేయొచ్చు. ఎందుకు నేనేమంటాను, ఐ కేమ్ టు నో నౌ, అది ఎప్పుడు డిస్ప్యూట్ చేయలేను, నాకు ఇప్పుడు తెలిసింది, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అంతే. మామూలుగా ఏంటి, 12 ఏళ్ళు దాటిపోతే కనుక అడ్వైస్ పొజిషన్ వచ్చేస్తుంది, క్లెయిమ్ చేయడం కష్టం అనుకుంటాం, కానీ అది థియరిటికల్గా కరెక్ట్. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎప్పుడైనా ఛాలెంజ్ చేసే అవకాశం ఎందుకుంటుందంటే, నేను ప్రతిసారి ఏం చెప్తాను, అది నా భూమి, నా రికార్డు మారింది లేదా వేరే వాళ్ళు కొనుక్కున్నా, నాకు ఇప్పుడు తెలిసింది, కేసు ఫైల్ చేస్తున్నాను, అది ఎప్పుడైనా సివిల్ కోర్టుకు పోవచ్చు. ఇక రెవెన్యూ రికార్డ్స్, రెవెన్యూ అథారిటీ దగ్గరికి అయితే చట్టమే చెప్తుంది, 6R చట్ట ప్రకారం ఎంత కాలం తర్వాతనైనా ఏ రికార్డులైనా మార్పు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మొన్నటి వరకు ఆ పవర్స్ అన్నీ ఓన్లీ జిల్లా కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండేటివి, అవన్నీ ఇప్పుడు ఆర్డీఓకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆర్డీఓ కూడా భూమి రికార్డులు ఎప్పుడైనా సరి చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ 2 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి బాగా, భూమి మీద పనిచేసే వాళ్ళు. నంబర్ 1, భూమి హక్కులు భద్రంగా ఉండాలి అంటే కేటగిరీ 1లో ఉండాలి, అంటే స్వాధీనంలో భూమి, చేతిలో పట్ట, రికార్డులో పేరు, ఈ 3 ఉంటేనే భూమి హక్కులు భద్రంగా ఉన్నట్టు లెక్క. ఒకటి. రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఆ భూమి హక్కులో ఉన్న ఆ రికార్డులో ఉన్న విషయాలను ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న రికార్డులు అన్నీ కూడా అశాశ్వతమైనవి, కంక్లూజివ్ ప్రూఫ్స్ కాదు. అంటే మన దగ్గర ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే అంత మంచిది, ఎన్ని తక్కువ కాగితాలు ఉంటే ఓడిపోయే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. పేదోడు ఎందుకు ఓడిపోతారంటే కాగితాలు ఉండవు. మనందరం చేయాల్సిన పని అంటే ఏం చెప్పినా పర్వాలేదు, పేదోడి పక్కన కాగితాలు పెంచండి. పేదవాడి పక్కన కాగితాలు పెరిగితేనే మనం గెలుస్తాం చట్టం. కోర్టులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ పేదవాడికి మనం న్యాయం చేయాలంటే న్యాయం ఎంతవైపు మనం ఉన్నా గెలవం. న్యాయదేవత మన పక్కన వచ్చి కూర్చొని మనం గెలవం. మన పక్కన కాగితాలు ఉంటే తప్ప గెలవలేని సిస్టమ్. ఈ రోజున నేను తహసీల్దార్ గాను ఒక మ్యాజిస్ట్రేట్గా కూర్చొని ఉండి నేను 100కి 100% పేదవాడికి అనుకూలంగా తీర్పిస్తానని కంకణం కట్టుకొని కూర్చున్నా సరే నా దగ్గర కాగితాలు లేకపోతే నేను ఏం చేయలేను, నా చేతులు కట్టేసి ఉంటాయి. ఎందుకు, 2 పక్షాల వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తారు, ఎవరి వాదన మెరుగు అనిపిస్తేనే వాళ్ళకి తీర్పు ఇవ్వాలి. నేను ప్రొయాక్టివ్గా ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఈ సిస్టమ్లో. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేరు, POITDA తప్ప ఏ రెవెన్యూ అధికారి కూడా ఒకవైపున స్టాండ్ తీసుకోవడానికి వీల్లేదు. తహసీల్దార్, తహసీల్దార్ అనే వాడు మండలంలో ఉన్న ప్రతివాడికి తహసీల్దారే, ఉన్నవాడికి తహసీల్దార్ లేనివాడికి కాదు కాదు, లేదా లేనివాడికి తహసీల్దార్ ఉన్నవాడికి తహసీల్ కాదు చెప్పలేం కదా. తహసీల్దార్ న్యూట్రల్గా ఉండాలి,
ఒక్క ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ పియో ఐటీడీఏ మాత్రం వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి, ప్రత్యేకమైన అధికారులు కాబట్టి గిరిజనుల వైపునే ఆలోచించాలి వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒక మ్యాజిస్ట్రేటో, ఒక జిల్లా జడ్జో, ఒక సబ్ జడ్జో, ఒక తహసీల్దారో, ఒక ఆర్డీఓ, వాళ్ళ పని ఏంటి, నా దగ్గర ఉన్న కాగితాలు చూడాలి, ఎవరి వైపున ఎక్కువ కాగితాలు ఉండే, ఎవరి కాగితాలు ఎవరికి అనుకూలంగా ఉంటే నేను వాళ్ళ వైపు తీర్పు ఇవ్వాలి. ఇక్కడ నేను తీర్పు ఇవ్వాలంటే ఈ రోజున దేశవ్యాప్తంగా పేదవాళ్ళకు వస్తున్న కష్టం ఏంటంటే నా వైపున కాగితాలు లేవు. సో మీరు మీకు వచ్చిన కాల్స్లలో పేదవాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అంటే మీరు వాళ్ళ వైపున కాగితాలు బిల్డ్ చేయకుండా మనం ఎన్ని పిటిషన్స్ రాసినా విన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా చాలా తక్కువ పరిస్థితులు ఉంటాయి. అది లక్ ఇంకా ఏం లేకపోయినా గెలవడం అనేది చాలా తక్కువ పరిస్థితులు ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవేంటి, పట్టా అంటే ఏం కాగితాలు ఉంటాయి, రికార్డ్ అంటే ఏం రికార్డులు ఉంటాయి, ఇవి రెండు మనం తెలుసుకోవాలి. స్వాధీనంలో భూమి అంటే ఎట్లా చెప్తాం, స్వాధీనం ఉన్నారు లేదు, ఈ మూడింటిని మనం ఒకసారి లోతుగా వెళ్ళి చూడాలి. కాంప్లికేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్ లో పెట్టడం ద్వారా ఇంతకు ముందు మాన్యువల్ రికార్డ్ లో ఉంటే ఏంటి, వాళ్ళు ట్యాంపర్ చేయాలన్నా దాన్ని రౌండ్ ఆఫ్ అని చేయాలి, కొట్టేయాలి, లేకపోతే పేజీ చింపాలి, ఏం చేసినా నేను నిరూపించుకోవడానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేను మామూలు లేమ్యాన్ లో కూడా ఒకసారి బహానీలో ట్యాంపరింగ్ జరిగింది అంటే మామూలు వ్యక్తులు కూడా చూసి చెప్పొచ్చు, ఏదో కొట్టేశారు కాబట్టి ఏదో జరిగి ఉంటుంది, ఏదో వైట్ మెయిల్ పెట్టారు కాబట్టి ఏదో జరిగి ఉంటుంది. కంప్యూటర్లో అనుకోండి ఎట్లా చెప్తాను నేను, సోఫిస్టికేటెడ్ స్కామ్ జరుగుతుంది ఏపీలో, చాలా మంది చెప్పారు నా దృష్టికి వచ్చింది కూడా. ఇప్పుడు నేను బహానీలో ట్యాంపరింగ్ చేయాలి, అడంగల్ ఆంధ్రాలో అడంగల్లో ట్యాంపరింగ్ చేయాలి. మీ భూమిని సపోజ్ మీకు ఎకరం భూమి ఉంది, మీ భూమిని నేను కబ్జా చేయాలనుకుంటున్నాను, ఇంతకుముందులాగా కొట్టడం బ్లడ్ షెడ్ ఇవన్నీ ఏం వస్తున్నాయి, చాలా ఈజీగా గ్రాప్ బిలో చేయకండి, చాలా ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఎట్లా చేస్తాను, అడంగల్లో ఇంతకుముందు కంప్యూటర్ లేకముందు పరిస్థితి చూద్దాం, కంప్యూటర్స్ లేకముందు మీ ఎకరం భూమిని నేను కబ్జా చేయాలి అంటే నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తాను, ఈ సంవత్సరం అడంగల్లో సాగుదారి కాలంలో మీ పేరు తీసేసి నా పేరు రాయించుకుంటాను. సాధ్యమవుతుందా? మీ భూమి మీరు దున్నుకుంటున్నారు, అడంగల్లో బహానీలో మీ పేరు సాగుదారి కాలంలో ఉంది, పట్టదారి కాలంలో ఉంది. ఇప్పుడు నేను వచ్చి పట్టదారి కాలం ముట్టుకోను, సాగుదారి కాలంలో మీ పేరు తీయించేసి నా పేరు రాసుకోవటం అవుతుందా కాదా? చేయగలుగుతారు కదా? కాస్ట్ ఎంత? ఎకరం భూమి 100,000 రూపాయలే ఉందనుకుందాం. 100,000 రూపాయల విలువ కలిగిన ఒక ఎకరం భూమి తెలంగాణలో సాగుదారి కాలంలో పేరు మార్చాలంటే కాస్ట్ ఎంత? 20,000 100,000 రూపాయల భూమికి 20,000 అడుగుతున్నదా? పట్ట గురించి అడగట్లే నేను, కొత్తగా సాగుదారి కాలంలో ఒక్క సంవత్సరం పేరు మార్చాలి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా, మాక్సిమం 500 రూపాయలు విఆర్ ఇస్తే పాస్ పుస్తకం మీరు పుస్తకాల గురించి ఆలోచించకండి. పాస్బుక్ అవసరం లేదు నాకు, అవసరం లేదు, 1B లో పేరు అవసరం లేదు, బహానీలో పట్టదారి కాలం మార్చాల్సిన పని లేదు, జస్ట్ ఒక సాగుదారి కాలం మార్చాలి. 500 కాకపోతే 5,000 అనుకుందాం, లెట్స్ సే 5,000 ఇద్దాం. మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తుంది కాబట్టి 5,000 రూపాయలు ఇచ్చాను, రెడీగా ఉన్నా మార్చేస్తా. అప్పుడు ఏం చేస్తాను, నేను ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకుంటాను. ఆయన ఏం చేస్తాడు, ఈ పలానా ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఇయర్కి సునీల్ పేరుని సాగుదారి కాలంలో రాసి నాకు ఒక కాపీ ఇచ్చేస్తాడు, నా దగ్గర పెట్టుకుంటాను. ఆ విఆర్ఓ అవతల వాడు కొంచెం అమ్ముడు పోయేవాడు అయి ఉంటే, నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే నేనేం చేస్తాను, పాత సంవత్సరాలు కూడా మారుస్తాను, ప్రీవియస్ ఇయర్, అంతకంటే ముందు ఇయర్, అంతకంటే ముందు ఇయర్, ఒక 3-4 సంవత్సరాల పహానీలో మీ పేరు తీసేసి నా పేరు రాయించుకుంటాను. మాన్యువల్ కాపీస్ ఉన్నప్పుడు చాలా ఈజీ అయిపోయాయి, స్టేషనరీ షాప్లో కూడా పహానీ దొరికేది. నేను మెయిన్ పహానీలో ఏం మార్చాల్సిన పని కూడా లేదు, సర్టిఫైడ్ కాపీలు మాత్రమే రాసిస్తాను. మీరు ఒరిజినల్ విలేజ్ పహానీలో మీ పేరే ఉంటుంది, వాడు లూజ్గా రాసిచ్చే పేపర్స్లు ఏవైతే ఉంటాయో నా పేరు రాసిస్తాడు, ఒక 3-4 సంవత్సరాలకు. లేదా వాడు అంత కరెక్ట్ కాదు అనుకుంటే ఇంకొక 3-4 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. మొత్తానికి మీ ఎకరం భూమికి సంబంధించి నా పేరు మీద కబ్జాదారి కాలంలో లేదా సాగుదారి కాలంలో నా పేరు రాయించుకొని సర్టిఫైడ్ కాపీస్ తీసుకుంటా. ఇప్పుడు ఈ పట్టుకుని కోర్టుకు వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు వెళ్ళాలి, అంటే మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాలి. వెళ్ళి కేసు వేస్తా, ఏమని వేస్తాను, సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజంక్షన్, అంటే ఇది సునీల్ భూమి ఫలానా వ్యక్తి కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అతన్ని నా భూమికి మీద రాకుండా తీర్పు ఇవ్వండి అని కోర్టుకు వెళ్తాను. వెళ్ళొచ్చు కదా,
ప్రైమా ఫేసే ఎవిడెన్స్ ఉంది. ఏంటి, ఆ భూమి నేనే కబ్జాలో ఉన్నట్టుగా నాకు ఒక ఎవిడెన్స్ ఉంది. కోర్టులో నేను సూట్ ఫర్ ఫార్మల్ ఇంజెక్షన్ వేసేస్తా. వేసిన తర్వాత కోర్టు కేసు అడ్మిట్ చేసుకుంటుంది. అడ్మిట్ చేసుకోకపోవడానికి అక్కడ ఏ గ్రౌండ్స్ ఉండవు. ఒక్కసారి కేసు అడ్మిట్ కాగానే నేను ఒక టెంపరీ రిలీఫ్ వేస్తాను, ఒక ఇంటర్వ్యూ అప్లికేషన్ పెట్టుకుంటా, అయ్యే వేస్తా. ఏమని, మీరు కేసు వినండి కానీ మీరు వెంటనే కనుక ఒక టెంపరీ ఇంజెక్షన్ ఇవ్వకపోతే నాకు నష్టం జరుగుతుంది, ఇప్పుడు నేను పంట వేసుకోవాలి, ఆయన వచ్చి నా పంట డిస్టర్బ్ చేస్తాడు, మీరు టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటాను. అది కూడా అడ్మిట్ చేయాల్సిందే. ఒక్కసారి టెంపరీ రిలీఫ్ కోసం జడ్జి ముందు పిటిషన్ వెళ్తే జడ్జ్ ఓన్లీ రెండు విషయాలే చూస్తారు, టెంపరీ ఇంజెక్షన్ ఇవ్వడానికి, అంబవ ఇప్పుడు ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఎవరున్నారు పొజిషన్లో, మీ పేరు హర్ష, హర్ష పొజిషన్లో ఉన్నాడా, సునీల్ ఉన్నాడా, సునీల్ ఉన్నాడు. ఫిజికల్గా ఆయన ఉండే ఉండొచ్చు, కానీ రికార్డ్ ఏం చెప్తుంది, నేను ఉన్నాను. అయిపోయిందా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఎవరు పొజిషన్లో ఉన్నారంటే సునీల్. ఇక రెండవ క్వశ్చన్, ఇప్పుడు కనుక కోర్టు టెంపరీ స్టే ఇవ్వకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా, నాకు నష్టం జరుగుతుంది, పంట వేసుకోలేకపోతాను, కాబట్టి ఇంటర్ రిలీఫ్ గ్రాంటెడ్, టెంపరీ ఇంజెక్షన్ ఇస్ గ్రాంటెడ్. అది కేసు పెండింగ్ ఉన్నంత వరకు నాయి ఉండొచ్చు, లేదా టైం లిమిట్ పెడతారు, 4 weeks or 8 weeks పెట్టించేస్తారు, అది చాలు నాకు. ఇంకా ఒక్కసారి టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ నాకు అనుకూలంగా వస్తే నేను ఫీల్డ్కి వెళ్ళిపోతాను, అయితే పోలీస్ వాళ్ళని వాడుకుంటాను, లేకపోతే రెవెన్యూ వాళ్ళని సాయం తీసుకుంటాను, నాకే బలం ఉంటే ముందు మిమ్మల్ని తని తరిమేస్తాను లైన్లోకి వెళ్ళి, నేను భూమికి వెళ్తాను, నేను సాగు చేసుకోవడం మొదలు పెడతాను. ఇప్పుడు మీరు ఫైట్ చేయాలి కేసు. కేసు ఎక్కడ ఉంది, కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉంది. మీరు ఇక్కడ నుంచి మీరు ఒకళ్ళు గెలిస్తే నేను ఇంకొక పైకోర్టుకి వెళ్తాను, మీరు ఓడితే మీరు ఇంకొక పైకోర్టుకి వెళ్తాను. అట్లా కనుక కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి హైకోర్టు, ఆ పైన సుప్రీంకోర్టు, పక్కనే మళ్ళీ రెవెన్యూ అథారిటీ ఉంది, జిగ్జాగ్ రావచ్చు, కాసేపు అక్కడ నాకు అనుకూలంగా లేదనుకుంటే మళ్ళీ రెవెన్యూ అథారిటీకి వస్తాను. కింద తహసీల్దార్ దగ్గర నుంచి సీసీఏ దాకా, తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, డిఆర్ఓ, ఆ పైన మళ్ళీ సీసీఏలే, ఇక్కడ దాకా ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఇవన్నీ కేసులు తేలాలంటే, ఇన్ని చోట్ల కనుక నేను ఫైట్ చేసుకుంటూ కేసు తేలాలంటే ఎంత లేదన్నా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక అసెస్మెంట్ ఏంటంటే ఇండియాలో సివిల్ కేసు తేలాలి అంటే 25 ఏళ్ళు మన యావరేజ్. 25 ఇయర్స్ తర్వాత హర్షాది భూమిని కోర్టు తీర్పిచ్చింది. నేను కూడా చాలా మంచోంది, ఓ లాటరీ చెప్తా హర్ష, ఇవి తీసుకొని నీ భూమి ఇచ్చేస్తా. ఎప్పుడు, 25 ఏళ్ళ తర్వాత. 25 ఏళ్ళు ఎవరు అనుకున్నారు, అది చావు ఇక్కడ ఎంత ఈజీగా. నేనేమై థియరిటికల్ కేసులు చెప్పట్లా, కొన్ని లక్షల కేసులు చూసిన తర్వాత నీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పేర్లు తీసుకోకుండా. ఈ రికార్డు అంత కీలకం పరిస్థితి. సో మనం ఈ రికార్డ్స్ అన్నింటినీ కాపీలు దగ్గర పెట్టుకోకపోతే, ఇందులో వచ్చినట్టుగా చూసుకోకపోతే లాంగ్ టర్మ్గా అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు కొంత అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, బ్యాంక్ దగ్గర లోన్ కావాలన్నప్పుడు కొన్ని రికార్డులు అడుగుతున్నారు, ఇప్పుడు రైతు బంధు స్కీమ్లో చెక్కులు కావాలని కొన్ని రికార్డులు కావాలని అడిగారు, ఒక్కొక్క స్కీమ్కి లింకులు పెట్టడం వల్ల ఇప్పుడు కొద్ది కొద్దిగా రైతులకు అవేర్నెస్ వచ్చింది, ఈ రికార్డ్స్ కావాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటి వరకు పరిస్థితి 2004 వరకు తెలంగాణలో పరిస్థితి ఏంటి, భూమి కొంటే కూడా నోటి మాట మేము 2004 దాకా జరిగినాయి. మీరు మొన్న సారాభైన మా రెగ్యులేషన్కి గవర్నమెంట్ జీవో ఇస్తే 12 లక్షల అప్లికేషన్స్ రావడం అంటే ఏంటి, 12 లక్షల మంది రైతులు భూముల్ని స్టాంప్ పేపర్ల మీదనో తెల్లగాయతల దాని మీదనో లేకపోతే నోటి మాట ద్వారా కొనుక్కున్నారు. సో యూ ఆర్ నెవర్ గివెన్ ఎనీ వాల్యూ టు ఎనీ రికార్డ్. వాడు అమ్ముతున్నాడు, నేను కొంటున్నాను. నాకు ఒక కేసులో నిజామాబాద్ జిల్లా జడ్జి గారు చెప్తుండే, ఆయన ఒక టైటిల్ మ్యాటర్ డిసైడ్ చేస్తున్నాడు, 16 ఎకరాల భూ వివాదము, అట్లా కొనుక్కున్నా అమ్ముకున్నా అని చెప్పుకుంటే వాళ్ళు చూపించిన కాగితం ఏంటి తెలుసా, చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ చింపి దాని వెనకాల రాసుకున్నారు, 16 ఎకరాలు అమ్మాడే కొనుక్కున్నాడు. అది ఎవిడెన్స్, చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఇస్ ఎవిడెన్స్ ఇన్ కేసు, అంటే అది పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, పేదవాడి వైపున మనం ల్యాండ్ కేసు గెలవాలి అంటే ఇందులో ఉన్న ఎన్ని వీలైతే అన్ని రికార్డ్స్ని పేదవాడికి అనుకూలంగా మలుచుకోవాలి, ఆ రికార్డ్ కాపీలు మన దగ్గర ఉండాలి. మనం కాగితాలను పెంచకపోతే గెలవడం అనేది చాలా కష్టసాధ్యం అవుతుంది.